భవరంలో శ్రీరామనవమి మహోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. వేడుకల్లో భక్తులు, రాజకీయ నాయకులు భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారు. వచ్చిన భక్తులకు వడపప్పు, పానకం ప్రసాదంగా ఇచ్చారు. శ్రీరాముని యొక్క విశిష్టతను వచ్చిన భక్తులకు వేద పండితులు వివరించారు. జై శ్రీరామ్ నినాదాలతో ఆలయాలు మారుమ్రోగాయి. జై శ్రీరామ్. శ్రీ మన దేవరం పట్టణం కుమిదివల్ల రోడ్ల వేయం చేస్తున్న శ్రీ సువర్తిలాల సమేత దాసాంజనేయ స్వామి వారి ఆలయ ప్రాంగణంలో శ్రీరామనవమి మహాపర్వదిన సందర్భంగా ఈ రోజున స్వామివారి సీతారామచంద్ర స్వామివారి దివ్య కళ్యాణ మహోత్సవము అత్యంత వైభవపేతంగా జరుగుతుంది. ఈ కార్యక్రమం అంతే కూడా మా హనుమాన్ లలిత భక్త సమాజం, నరసాగ్రహార ప్రజలు, భక్తులు అందరి సహాయ సహకారాలతో, అలాగే ఈ కార్యక్రమం చేయించేటువంటి వ్యక్తులు ఆది సన్నేశరావు, సన్నిధిరాజు మణికంఠ శర్మ వారి ఎన్నో పర్యవేక్షణలో స్వామివారి దివ్య కళ్యాణ కార్యక్రమం జరుగుతోంది. ఇవాళ ఈ జరిగేటువంటి కార్యక్రమాలు అంతటికీ కూడా మాకు నరసాధ్యం ప్రజలు అందరూ కూడా జాతలే దీనికి వారు వీరిని అందరూ సహకరిస్తున్నారు. ఈ కార్యక్రమానికి హిందూ మతం బతకాలి, ఇంకే మనం హిందువుగా గర్వించాలి, హిందువుగా జీవించాలి, ఇదే ధర్మో రక్షిత అన్నాడు శ్రీరామచంద్రమూర్తి. అలాగే జగద్గురు ఆదిశంకరాచార్యుల వారు కూడా ధర్మాన్ని రక్షించాడు కాబట్టి ఈ రోజున మనం ఇలా నడవగలుగుతున్నాం. అందుకే ధర్మో రక్షిత రక్షిత అన్నారు, ధర్మాన్ని కాపాడండి, ఆ ధర్మమే మిమ్మల్ని రక్షిస్తుంది అన్నాడు శ్రీమద్ రామానుజాచార్యులు. ఈ కార్యక్రమాలన్నీ కూడా మా నరసాగ్రహ ప్రజలు, అలాగే మా హనుమాన్ లలిత భక్త సమాజం, మా ఆలయ ధర్మకర్తలైనటువంటి చెరుకువాడ రంగశాలి నిర్మల, అలాగే మా అర్చక బృందం అందరి పర్యవేక్షణ కార్యక్రమాలన్నీ కూడా జరుగుతున్నాయి. కావున అందరూ కూడా విచ్చేసి ఈ కార్యక్రమం జయప్రదం చేయవలసిందిగా కోరుచిన ముఖ్య గమనిక. ఇందులో ఉన్న విషయం ఏంటంటే భద్రాచలం నుంచి వచ్చినటువంటి నాలుగు ముత్యాలు అక్కడ తలంబ్రాలో కలుస్తాయి, అది ఎవరికి ఏది వెళ్తుంది అనేటువంటిది నేను చెప్పలేను. అలాగే అయోధ్య రామ మందిర దానికి వచ్చినటువంటి అక్షంతా కూడా ఇప్పుడు అక్కడ కలవడం జరుగుతుంది. ఇవన్నీ కూడా ఆ శ్రీరామచంద్రమూర్తి అనుగ్రహంతో జరుగుతున్న కార్యక్రమం కనుక మనం అందరం కూడా సుభిక్షంగా ఉండాలి. లోకా సమస్త సుఖినో భవంతు.